ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्रविष्टं सस्रणं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते गजानन पद्मार्कं गजानन मनसं अनेकदंतं भक्तानामेकदंतं पास्महे। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। मनकु पेरु गुरिंची తప్పకుండా ఒక మంచి సంఖ్యాబలంతో పేరు గనక ఉంటే జీవితంలో అద్భుతాలు సాధిస్తారని మనం వీడియోలు చెప్తూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు, తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటారు. మనకు నేను చెప్పేది ఏంటంటే గనక ఒక నాలుగు రాశుల వాళ్ళకి రాబో జూలై 14 తర్వాత నుండి ధనయోగం లభించబోతుంది. కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి పూర్వపుణ్యఫలం ఉన్నప్పుడు, పేరులో సంఖ్యాబలం ఉన్నప్పుడు, ఆ వ్యక్తులు వాస్తుబలం ఉన్నప్పుడు వీళ్ళకి ఒక యోగం అనేది వస్తుంది. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది అంటే పేరు బలం, పేరు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు రామ్ చరణ్ కూతురు ఉంది కదండి, క్లింకారా అని పెట్టారు. క్లింకారా అనేటువంటి పేరులో ఉన్నటువంటి నంబర్ ఎబిలిటీ మీరు ఒకసారి గమనించండి. ముఖ్యంగా కేఎల్ఐఎన్ కేడబ్ల్యూఏఆర్ఏ క్లింకారా కొని దెలా పేరు. కానీ ఆ అమ్మాయి పుట్టింది 20వ తారీఖు, అంటే నెంబర్ 2 2 బై 6 కాంబినేషన్లో పుట్టింది. ఇక్కడ చూడండి, కే అంటే 2 3 1 5 2 1 1 2 1 2 3 1 2 3 4 5 3 1 2 3 5 11 12 13 14 15 16 17 18 19 అంటే 9 9 10 14 15 19 20 24 27 28 2 + 8 = 10 10 + 9 = 19 నెంబర్ 1 వచ్చింది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇప్పుడు చూడండి. నెంబర్ 1 అంటే బేసిక్గా ఏంటంటే 2 6 కాంబినేషన్లో 1 ఉంటే యాజ్ పర్ జీటీఎన్ సిస్టమ్ ప్రకారం వేరే నెంబర్ కూడా వస్తుంది ఇందులో. ఇదే 1 కాస్త 51గా మారుతుంది, అంటే 6 డిస్ట్రిక్ట్ నెంబర్కి మ్యాచ్ అవుతుంది. ఇది ఓన్లీ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం. ఇది ఒక పద్ధతి అయితే రెండో పద్ధతి ఉంటుంది. అదేంటంటే కనుక పైథాగరస్ అంటారు, దాన్ని కూడా చూపిస్తాను. పెద్ద పెద్ద వాళ్ళు న్యూమరాలజీని పేరు పెట్టే విధానంలో జాగ్రత్తలు తీసుకుంటారు, సామాన్యులేమో పట్టించుకోరా ఆ పేరులో ఏముందని అంటారు. పేరే అండి లైఫ్. కే అంటే 2 7 3 5 2 1 1 9 5 2 6 5 9 4 5 3 1 5 9 10 11 19 20 21 22 23 అంటే 6 వచ్చింది. 8 10 13 22 26 31 34 35 3 + 5 = 8 8 + 6 = 14 ఎడ్యుకేషన్ నెంబర్ అంటారు దీన్ని, యాక్చువల్గా 14 నెంబర్ అంటే నెంబర్ 5 అనమాట. 2 6 కాంబినేషన్ పుట్టిన వ్యక్తులకి 5వ నెంబర్లో పేరు ఉండాలి. వేరే ఒకవేళ 5 3 కాంబినేషన్ పుట్టిన వ్యక్తికి 14 రాకూడదు, అప్పుడేమవుతుందంటే ఇది సాక్రిఫైస్ అయిపోతుంది. 6 డిస్టినీ ఉంది కాబట్టి 2 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా 32 నెంబర్ కానీ 23 కానీ 14 కానీ లేదా 68 కానీ పక్కా సూట్ అవుతుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక మంచి స్థాయిని చూడొచ్చు ఈ అమ్మాయి, చూస్తుంది కూడా, నో డౌట్ ఇట్ ఆల్. అంటే నేను ఈ అమ్మాయి స్టార్ కూతురు కదా నేను చెప్పట్లేదు, బేసిక్గానే చెప్తున్నాను. అమ్మాయి జాతకం గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో నేను మన ఛానల్లో పెట్టినాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. యాజ్ పర్ చార్ట్ ప్రకారం ఈ అమ్మాయి పునర్వసు నక్షత్రంలో పుట్టింది కాబట్టి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. డిస్ట్రిక్ట్ నెంబర్ 6 ఉన్నప్పుడు తండ్రికి ఒక అపర కుబేరత్వం, ఆల్రెడీ కుబేరుడే బట్ అపర కుబేరుడుగా పేరు తెచ్చే అవకాశం కానీ
కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కానీ తండ్రి అనుభవిస్తాడు. చాలామందికి తెలియదు, పిల్లల జాతకం తల్లిదండ్రుల కన్నా ముందు తండ్రి ఫేస్ చేస్తాడు. కాబట్టి పిల్లలు పుట్టిన వెంటనే సింపుల్గా తీసుకోవద్దండి, అసలు వాళ్ళ జాతకం తెలుసుకుంటే మీ జాతకం బయటపడిపోతుంది. మీరు ఎలా ఉంటారు, అలా ఉండబోతున్నారు, ఏంటి, ఏం జాగ్రత్త తీసుకో మీరు చూసుకోవాలి, తప్పదు. ఈ విధంగా పేరు గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా జన్మ జాతకంలో లగ్నంలో రాహువు కానీ కేతువు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాతక పరిశీలన అవసరం మీకు, లేకపోతే సమస్యలు ఫేస్ చేస్తారనే విషయం మర్చిపోవద్దండి. ఎవరని ఎంతటి వాళ్ళనే సరే కంపల్సరిగా జాతకాన్ని పరిశీలన చేసుకుని ముందుకు వెళ్తే మీరు లైఫ్లో 100% ఒక స్థాయిని చేరుకుంటారు. ఎందుకంటే గోచారం ఇప్పుడు ఒక దాని ఏమంటారంటే అపరకుబేయత్వాన్ని ఇవ్వబోతుంది నాలుగు రాశులకి. వాళ్ళలో అతి ముఖ్యమైన వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు, అదేవిధంగా మీనరాశి వాళ్ళు, అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు నాలుగు. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది, చాలా కష్టాలు ఉంటాయి, కానీ జూలై 14 తర్వాత నుండి మీ స్థాయి మారిపోతుంది. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు గురుత్వం పోలుంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా సిఏ చార్టర్డ్ అకౌంట్ లా ప్రొఫెషను రియల్ ఎస్టేటు లేకపోతే బిజినెస్ చేస్తూ బాగా సంపాదించి తర్వాత ఇప్పుడు మొత్తం డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పికప్ అవుతారు. జూలై 14 నుంచి ఖచ్చితంగా ఒక రూట్ వస్తే వస్తుంది, కానీ మీ పేరులో ఎలాంటి నెంబర్ ఉన్నా చూసుకోండి. మీ పేరులో రాంగ్ ఉందనుకోండి జీవితంలో సక్సెస్ అవ్వలేరండి, పక్కా. ఇది చాలామందికి టాలెంట్ అద్భుతంగా ఉంటుంది, నేను ఇలా ఉంటే బాగుండే, నేను అలా చేస్తే బాగుండే, ఇలా చేస్తే బాగుండే అనుకుంటారు. తీరా వాళ్ళు ఏం చేసేది వర్కౌట్ కాదు, ఎందుకంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంది కదా. ఇప్పుడు నేను గుర్తించేదే పేరుతోనే, అది మీరు కానీ నేను కానీ సీఎం కానీ ప్రేమ ఎవరైనా కదే, పేరు బలం మీదనే మనిషి బతికే కంటిన్యూ అవుతుంది. మరి అదే పేరుని మిస్ చేస్తే ఎట్లా? మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ పేరు సరి చేసుకోండి, మీ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. రికార్డ్ ఎక్కడా మార్చబడలా, జస్ట్ సంతకంలో ఇంప్లిమెంట్ చేసి చూడండి, 200% లైఫ్ స్టైల్ మారిపోతుందండి. ఆ యొక్క స్థాయిని మీరందరూ చూస్తారు. అదేవిధంగా ధనయోగాన్ని, ఆర్థిక యోగాన్ని, ఐశ్వర్య యోగాన్ని ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళు పొందబోతున్నారు. అంటే వీళ్ళు పూర్వజన్మ చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి, ఎందుకంటే వృశ్చిక రాశులకు అర్ధాష్టమ శని జరుగుతున్న రాబో రోజుల్లో అద్భుతమైన మార్పులు వీరు చవి చూస్తారు. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి విపరీతమైన యోగం కలగబోతుంది. వీళ్ళ జాతకం తప్పకుండా మారబోతుంది మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడతానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.